చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. విశ్వసనీయతకు విలువలకు ప్రతీకగా మీ బిడ్డ నిల్చొని ఉన్నాడు. నోట్లో నుంచి, మీ బిడ్డ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాటను నెరవేర్చి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చి చెప్పిన ప్రతి మాట నెరవేర్చాను, ఆశీర్వదించండి అని చెప్పి మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. ఒకవైపున విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు మీ బిడ్డ. అటువైపున మోసాలు, అబద్ధాలను నమ్ముకొని పొత్తుల రాజకీయాలు చేస్తూ ఉన్నారు అందరికీ. అందుకే ప్రతి ఒక్కరికి అందరికీ చెప్పండి, ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. అందుకనే ప్రతి ఒక్కరికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా చెప్పండి, ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్లోనే ఉండాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు మీ ఓటు పేదల భవిష్యత్, పేదల భవిష్యత్ ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది. పేదల భవిష్యత్ ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది. పొరపాటు జరిగితే పేదల బ్రతుకులు అంధకారమయమే. ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పండి, విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం, ఈ యుద్ధంలో మోసగాళ్ళను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరం ఒక సైన్యంగా పనిచేయడానికి ఈనాడు రోతరాతలు, ఏబిఎన్ టీవీ 5 ఎల్లో మీడియా తప్పుడు కథనాలు, వారి సోషల్ మీడియా అబద్ధాలు, మోసాలు, వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. సిద్ధమే అయితే మీ జోబీలో ఉంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. సిద్ధమే అయితే మీ జోబీల్లో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. సిద్ధమే అయితే మీ జోబీల్లో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. సెల్ ఫోన్లోని టార్చ్ లైట్ ఆన్ చేయండి. సెల్ ఫోన్లోని టార్చ్ బటన్ ఆన్ చేయండి. సెల్ ఫోన్ను చేతికి తీసుకోండి. చేతికి తీసుకుని మేమంతా కూడా సిద్ధమే అని చెప్పి గట్టిగా నిలదించండి. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25కు 25 మంది ఎంపీలు. పేదవాడికి మంచి చేయడంలో ఎక్కడా తగ్గలేదు. 175 ఎమ్మెల్యేలకు 25 ఎంపీలకు ఒక్క ఎమ్మెల్యే కూడా, ఒక్క ఎంపీ కూడా తగ్గడానికి వీరే లేదు అని చెప్పి సత్యం అని చెప్పి గట్టిగా చెప్పండి. పేదల భవిష్యత్ కోసం జరిగే ఎన్నికల్లో అండగా నిలబడేందుకు సిద్ధమో అని చెప్పి మరొక్కసారి గట్టిగా చెప్పండి. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో కేవలం మరో 2 నెలల్లోగా మరో 5 ఏళ్ళు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు మీ జగననే నేను సిద్ధం. మరి మీరు సిద్ధమేనా అడుగుతా ఉన్నాను.